ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆదరణలో ఉన్నవి అనుబంధ రంగాలైన పాడి, జీవాలు, కోళ్ళ పెంపకం. పెరటి కోళ్ళైతే గ్రామాల్లో ప్రతి ఇంట కనిపిస్తూనే ఉంటాయి. నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకి గిరాకీ పెరుగుతుండడంతో రైతులు వాణిజ్య శైలిలో వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. సాధారణంగా పెరటి కోళ్ళలో గ్రుడ్లు పెట్టే శాతం అలానే పొదిగే శాతం కూడా తక్కువగా ఉంటుంది. పొదిగించేందుకు ఇంక్యుబేటర్లను కూడా వినియోగిస్తున్నారు. పిల్లలు పుట్టాక మొదటి నెల రోజులు అత్యంత జాగ్రత్తగా పెంచుకోవాలి. వెచ్చగా ఉండే వాతావరణం కల్పించాలి. దీనినే బ్రూడింగ్ అంటారు. నాటుకోడి పిల్లల్లో బ్రూడింగ్ సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి. ఇంక్యుబేటర్ ఉపయోగించి కృత్రిమంగా పొదిగించినటువంటి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత కూడా నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో కానీ మనం కానీ పెంచుకోగలిగినట్టయితే మరణాల శాతం తక్కువగా ఉండి అవి తొందరగా పెరిగి ఈ యొక్క గుడ్లకు కానీ అలాగే మాంసానికి అమ్ముకోవడానికి కానీ వస్తాయి. కాబట్టి పుట్టినటువంటి పిల్లలు దాన్ని నెల రోజుల వరకు కూడాను శాస్త్రీయ పద్ధతిలోనే పెంచాలి. మామూలుగా బయట ఏదైతే పెరట్లో పెంచుతున్నటువంటి కోళ్ళు ఈ విధంగా గుడ్లు పొదిగించిన తర్వాత కూడా వాటిని మామూలుగా బయట వదిలేసినట్లయితే వాటిలో మరణాల శాతం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే ఇంక్యుబేటర్ ద్వారా పొదిగించినటువంటి ఏదైతే పిల్లలు ఉన్నాయో వాటిని శాస్త్రీయ పద్ధతిలో మనం పెంచుకోవాలి. ఒక నెల రోజుల వరకు వాటికి మనం బ్రూడింగ్ అనేసి అంటాం. అంటే పుట్టినటువంటి పిల్లలకు దానికి కనీసం ఉష్ణోగ్రత అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది దాదాపు 34 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి బయట వాతావరణం అనేటువంటిది చాలా చల్లగా ఉండడం తద్వారా ఇవి ఆ వాతావరణానికి తట్టుకోలేవు. కాబట్టి మనం వీటిని ఒక బ్రూడర్ కింద మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్రూడర్ కింద మనం పెంచాల్సి వచ్చినప్పుడు దానికోసమని మనము ఈ యొక్క విద్యుత్ బల్బుల ద్వారా కానీ 100 వాట్ల బల్బు అనేది 50 పిల్లల వరకు మనకు బ్రూడింగ్ కావాల్సినటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది అందజేస్తుంది. దానికోసం అని చెప్పేసి మనము ఈ యొక్క ఒక బ్రూడర్ని అనేటువంటిది అరేంజ్ చేసుకోవాలి. ఈ బ్రూడర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఆ యొక్క కోడి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ బ్రూడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒకటి దానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత, ముఖ్యంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటువంటిది ఆ బ్రూడర్ కింద మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి అడుగు భాగంలో మనం వరి పొట్టు కానీ లేకపోతే రంప పొట్టు కానీ ఇటువంటిది పొట్టు వేసి ఆ పొట్టు మీద మనం ఈ పిల్లల్ని వదలాల్సి ఉంటుంది. బ్రూడర్ కింద దాదాపు నెల రోజుల పాటు పిల్లలు అనేటువంటివి ఉంటాయి. ఈ నెల రోజుల్లో మనం ఈ యొక్క దానికి కావాల్సినటువంటి ఈ యొక్క ఆహారం అయితేనేమి, తర్వాత నీరైతేనేమి, అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక చర్యలు అనేటువంటివి చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వ్యాపార రీత్యా కొంచెం పెంచుతున్నటువంటి ఈ కోడి పిల్లలు పెంచేటువంటి వారు ఈ బ్రూడింగ్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చిన్నపాటి గృహాన్ని నిర్మించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ షెడ్ అనేటువంటిది చల్లగాలి నుండి అలాగే మనకు ఈ యొక్క వాన నుండి సంరక్షించే విధంగా ఉండాలి. తర్వాత నేల అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క బండలు కానీ లేకపోతే కాంక్రీట్ ఫ్లోరింగ్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఈ షెడ్ అనేటువంటిది తూర్పు పడమర దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది. ఇందులో బ్రూడర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఈ బ్రూడర్కి మనము ఒక దరిలాగా అనమాట, ఒక అంటే కోడి పిల్లలు ఎలా అంటే అలా వెళ్ళిపోకుండా ఒక దరిని ఏర్పాటు చేసుకొని అందులోపల మనం విద్యుత్ బల్బులు పెట్టి దాని కిందే కోళ్ళు ఉండేటట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కోడి పిల్లలు అనేటువంటిది ఉష్ణోగ్రత ఇస్తూ అవి బాగా పెరగాలి అని అనుకున్నప్పుడు వాటికి మొదటి 2 వారాలు కూడాను ఈ యొక్క ప్రీ స్టార్టర్ అంటాం. అంటే కనీసం 22% మాంసకృతులు ఉన్నటువంటి దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 2 వారాలు అంటే 3వ వారం నుండి 4వ వారం వరకు స్టార్టర్ దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 4వ వారంకి అవి బాగా పెరిగిపోయేసి దాదాపు 200 నుండి 250 గ్రాములు బరువు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత దశలో మనము ఫినిషర్ కానీ లేకపోతే లేయర్ దానా కానీ మనము ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం 4 వారాల పాటు ఖచ్చితంగా ఏదైతే మాంసకృతులు అనేటువంటివి అధికంగా ఉన్నటువంటి దానాన్ని ఇచ్చినట్లయితే అవి మొదటి దశలో ఈ స్టంట్ గ్రోత్ అంటాం. అంటే అలా మరుగుజ్జులాగా అయిపోకుండా ఎక్కువ పెరగడానికి తొందరగా బరువు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి నెల మాత్రం కమర్షియల్గా బయట దొరికేటువంటి దానాలని వాడుకోవాలి. అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక చర్యలు అనేటువంటివి కూడా ఈ దశలో మనం చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి మనం మొదటి రోజు నుండి 3 రోజుల పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ అనేటువంటిది మందు అనేటువంటిది నీళ్ళల్లో కలిపి ఇవ్వాలి. దాంతోపాటుగా మనం విటమిన్ ఏ ఉండేటువంటి ఏదైతే మందులు ఉన్నాయో విటమిన్ సప్లిమెంట్స్ అవి కూడా కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 5వ రోజున ఈ కొక్కెర తెగులు అనేటువంటిది రాకుండా మనం కంట్లో ఒక చుక్క అనేటువంటిది వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 14వ రోజున ఈ గంబోరో రోగానికి అంటే మనము IBD అంటాం, గంబోరో రోగం రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 21వ రోజు కూడా గంభీర రోగానికి బూస్టర్ డోస్ అనేటువంటిది వేసుకుంటూ చివరిగా 28వ రోజున ఈ యొక్క ఆర్డి అంటే కుక్కెరి తెగులు రాకుండా బూస్టర్ డోస్ అనేటువంటిది వ్యాక్సిన్ వేసినట్లయితే ఆ పిల్లలు దాదాపు 6 నెలల వరకు మనకు వ్యాధి అనేటువంటిది రాకుండా మనం చాలా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది.